ఇప్పుడు నేరుగా ప్రత్యక్షంగా కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ చుట్టూ ఒక రెక్కీ తరహాలో ఆయన ఆనుపానలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయి. అలానే ఫిర్యాదులు ఇచ్చారు. అలానే కొన్ని సంఘటనలు జరిగిన అంటే సిద్ధవటంలో జరిగిన సంఘటన కావచ్చు, ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ప్రాణాలు తీసే స్థాయిలో మాట్లాడుతున్నటువంటి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి రాజకీయంగా కూడా ఒక స్పర్ధాపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్న సంఘటన. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాలు ముందు స్పందించాలి. వాళ్ళు స్పందిస్తే ఇలాంటి సమస్యలకి మరింత ముందుకు వెళ్లకుండా లేదంటే ఆ సమస్యల్ని ముందుగానే మొగ్గదశలోనే తుంచేయడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తే మాత్రం పరిణామాలు జరిగిన తర్వాత పరిణామాలను మాత్రం ఆపడం ఎవరి వల్ల కాదు. ఎన్ని ఎలాంటి పరిణామాలు జరిగినా కానీ అసలు వ్యక్తిని కోల్పోవడం అనేది సమాజానికి నష్టం. అది మంగవీటి మోహన్ రంగ విషయంలో అదే జరిగింది. అటువంటి వ్యక్తి, అలాంటి మహోన్నతమైనటువంటి ఆశయాలు ఉన్న వ్యక్తి కనుక ఉంటే ప్రజాసేవలో మరింత మేలు జరిగి ఉండేది. కానీ అలాంటి వ్యక్తిని కేవలం రాజకీయాల కోసం లేదా అధికార దాహంతో తుదముట్టించడం వలన ఒక తరం నాశనం అయ్యి ఒక తరం లాస్ అయింది, నష్టపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితులు మరోసారి రాకూడదని మనం ఆశించాలి. మంగవీటి మోహన్ రంగ విషయంలో కానీ, అలానే కులాల ప్రస్తావన విషయంలో కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి మాటల్ని రాజకీయంగా లేదా సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలుగా తీసుకోవాలి కానీ వ్యక్తిగతంగా మనుషుల్ని తుదముట్టించేటువంటి పగా ప్రతీకారాలకు బీజం వేసే అంశాలుగా ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు. అలానే అక్కడ రెక్కీ చేసిన క్రమంలో కానీ, అక్కడ దొరికినటువంటి వ్యక్తుల్ని విడిపించే క్రమంలో కానీ ఒక వాహనం తిరిగింది, రెడ్డి కార్పొరేషన్ అనే లోగోలు వేసినటువంటి వాహనం అనేటువంటిది కూడా పోలీసులు దర్యాప్తులో పోలీసుల దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి. ఇది కేవలం ఆ అంశాలను ఆధారంగా తీసుకుని కేవలం కొన్ని కులాలకు మనం ఆపాదించే ప్రయత్నం చేస్తే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి కుట్రదారులు ఎవరనేది బయటకు రావాలి. ఇక్కడ కులాల సంఘర్షణ కంటే కూడా కుట్రదారుల పాత్ర ఏంటనేది నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల పైన ఉంది. ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేస్తాయని చెప్పి ఆశిద్దాం. కేశవ్, అయితే ఇలాంటి కుట్ర రాజకీయాలు కావచ్చు, విద్వేష రాజకీయాలు కావచ్చు, ఎటువంటి సంకేతాలు ఇస్తున్నాయి అంటారు? ఖచ్చితంగా ఇవి ప్రజాస్వామ్యానికి ఏమాత్రం క్షేమకరమైనటువంటి పద్ధతులు కావు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే 10 రకాల భావాలు పరిడవెళ్లాల్సినటువంటి సమాజం. అది ఎవరి అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి వాతావరణం కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల పైన ఉంటుంది. పాలకులు చెప్పిన విషయాలను కనుక ఒప్పుకోని వ్యక్తుల్ని మేము తుదముట్టిస్తాం లేదంటే వాళ్ళని సమాజంలో తిరగకుండా చేస్తామంటే అది ఒప్పుకోరు. ఎందుకంటే ప్రజలు నిర్ణేతలు, ప్రజలు ఆ అభిప్రాయాలు వినాలి. ప్రజలు దాన్ని తమ నిర్ణయాన్ని తాము తీసుకోవడం ద్వారా ముందడుగు వేసేలాగా ఉండాలి. కానీ అటువంటి వాతావరణం లేకుండా అసలు అభిప్రాయాలు చెప్పడమే నేరం, లేదా అటువంటి అభిప్రాయాలు చెప్పే వ్యక్తులను మేము బతకనేమో అనేటువంటి వాతావరణం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం క్షేమకరం కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి ప్రశ్నించే గొంతు సమాజానికి మేలు చేసేటువంటి వ్యక్తి. ఆయన ఇంకో మాట కూడా అంటే, పదే పదే నాకు అధికారం, సీట్లు, హోదాలు, పదవులు ముఖ్యం కాదు, ప్రజల కోసం నిజాయితీగా నిలబడడం ముఖ్యం అనేటువంటి మాట మాట్లాడండి. కాబట్టి అంత నిస్వార్థంగా రాజకీయాలు చేసి ప్రజల మేలు కోసం తనకున్న సుఖాలని సౌఖ్యాలని కూడా వదిలేసి రోడ్లపైకి వచ్చి ఆయన అంత ఆందోళన పదంలో ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఉన్న నాయకులు ఇటువంటి సమాజంలో దొరకడం చాలా అరుదు. అలాంటి నాయకుల్ని కాపాడుకోకపోతే ముందు ప్రజలకు చాలా తీవ్రమైన నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. ప్రియాంక, కేశవ్, అయితే ఇప్పటికే ఒక 250 కోట్ల సుపారీ ఇచ్చి పవన్ కళ్యాణ్ చంపే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లుగా కూడా ఒక విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే తెలుస్తోంది. అంటే కొంత విదేశాల్లో కూడా దీనికి సంబంధించి లావాదేవీలు చేస్తామన్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే విదేశాల నుంచే ఈ కుట్రకు బీజం పడిందా? అంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి బీజం పడింది అని మనం చెప్పలేము. కానీ ఒక మాట అయితే వాస్తవం, పవన్ కళ్యాణ్ రాక అనేది కొన్ని వర్గాలకి, కొంతమంది అధికార దాహంతో రగిలిపోతున్నటువంటి వ్యక్తులకి కంటగింపు చర్యగానే మనం చూడాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గతంలో 2014లోనే తనకి రావాల్సినటువంటి దూరం చేయడంలో కీలక పాత్ర పోషించారని కొందరు వ్యక్తులు భావిస్తున్నట్టుగా కూడా చర్చలు జరిగినాయి. 2019లో కూడా దాదాపు అటువంటి చర్చలు జరిగినాయి. కానీ ఇప్పుడున్న వాతావరణంలో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ రాజకీయంగా వేస్తున్న అడుగులు విస్తృతమైనటువంటి చర్చలకి దారితీస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆయన అడ్డం ఉంటే రేపు అధికారం రాదేమో అనేటువంటి ఆందోళన ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో ఉంది అనేది కూడా వాస్తవం. ఈ 2 అంశాలని దృష్టిలో ఉంచుకుని చూస్తే కనుక ఒకవేళ అటువంటి కుట్రలు జరిగితే దానికి సంబంధించినటువంటి నిఘా వర్గాలకి దానికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. అందుకనే పదే పదే హెచ్చరికలు కేంద్ర నిఘా వర్గాలు చేస్తున్నాయనేటువంటి మాట కూడా బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒక 200 కోట్ల డీల్ జరిగినట్టుగా అనుమానాలు, దానికి సంబంధించినటువంటి విషయాలు జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా ఈ విషయాలపైన మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని జనసేన పార్టీకి సంబంధించినటువంటి వర్గాలే చెబుతున్నాయి. కాబట్టి దీనిపైన
ఖచ్చితంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి ఆస్కారం లేదు. ఇక దేశం విదేశం అనేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ మనీ అయిపోయింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఒకటే వ్యవస్థ. ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్సాక్షన్స్ చేసినా కానీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ కమిట్మెంట్లు ఇచ్చి చేసేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. ఎందుకంటే పెద్ద మొత్తంలో నగదు చేతులు మారడం మారేటువంటి క్రమంలో ఎటువంటి సహాయాన్ని సహకారాన్ని అయినా కానీ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక పెద్ద అంశంగా మారేటువంటిది. జాతీయ స్థాయిలో చాలా పెద్ద అంశంగా మారేటువంటిది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర జరిగినటువంటి రెక్కీ కావచ్చు, ఆయనకు భద్రత విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటే మరింత మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఆయనని భద్రత కల్పించేటువంటి విషయంలో చెక్లెస్ క్యాటరీ లాంటి సౌకర్యాలు ఇచ్చేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ వెంట ఒక భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యతను కేంద్రం తీసుకునే విధంగా జనసేన పార్టీ ఒత్తిడి చేయాలి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ కూడా, ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలకు ఇవ్వాల్సినటువంటి అవసరం. కానీ గవర్నర్ అపాయింట్మెంట్ ఇంతవరకు పవన్ కళ్యాణ్కి రాలేదు, జనసేన పార్టీ నాయకులకు రాలేదు. విశాఖ ఘటనల నేపథ్యంలో గవర్నర్కి సమస్యను విన్నవించేటువంటి ప్రయత్నం చేసేందుకు అపాయింట్మెంట్ అడిగారు, కానీ ఇంతవరకు కన్ఫర్మేషన్ రాలేదు అనేటువంటి పరిస్థితి ఉంది. సంస్థలకు ప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు కానీ ఈ విషయాన్ని అంత ఉదాసీనంగా సులువుగా తీసుకోకుండా ఉంటే మరింత ప్రయోజనం ఉంటుందని మనం భావించవచ్చు. ప్రియాంక కేశవ్, అది ఇప్పటి వరకు కూడా ఇటు టీడీపీ ప్రధాన ప్రతిపక్షం అయినప్పటికీ కూడా ఇటు జనసేన పార్టీయే ప్రశ్నించే గొంతుగా మారి ప్రజల వైపు నుంచి ఏ సమస్య వచ్చినా కూడా అధికార పార్టీని ప్రశ్నించే వైన మనం చూస్తున్నాం. కేవలం ఇదంతా చూసి అంటే పవన్ కళ్యాణ్ దూకుడు ఇంకా ఇదే విధంగా ముందుకు వెళ్తే కనుక వారి మనుగడ కోల్పోతారు అన్న భయంతోనే ఈ వెనుక ఉన్న కుట్ర జరుగుతుంది అనుకుంటారు? ఖచ్చితంగా అదే అదే కోణంలో ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తున్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఒక ఆగమనం అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం. ఆయన అడుగు ఆయన వేస్తున్నటువంటి ప్రతి అడుగు కూడా గత కొద్ది రోజులుగా మనం గమనిస్తే కనుక అధికార పార్టీకి చాలా ఇబ్బంది పెట్టేటువంటి అంశంగా మారుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి క్రమంలో రెండు ఎన్నికలకి ముందే అంటే దాదాపు ఒక ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కింది. పైగా గత ఏడాది కాలంగా అంటే గత అక్టోబర్ నుంచి మనం ప్రణాళికలు తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పదే పదే ఆయన వివిధ రకాల మార్గాల్లో ప్రజలకు సేవ చేయడం కానీ అంటే వాళ్ళకి ఊతమిచ్చేటువంటి ప్రయత్నం చేయడం కానీ సహకరించేటువంటి ప్రయత్నం చేయడం కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో భాగస్వామి అవ్వడం కానీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చాలా వేగంగా చేస్తారు. ఇవి అధికార పార్టీని కొంత ఇబ్బంది పెట్టేటువంటి అంశాలుగానే మనం చూడాల్సి ఉంది. అదే క్రమంలో ఈ మధ్య కాలంలో